ప్రతి సంవత్సరం ఈ విధంగానైతే కార్తీక వర్ణమహోత్సవ కార్యక్రమం అమ్మవారి దయతోటి మీ అందరి ఆదరాభిమానాలతోటి కొనసాగుతున్న కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి మాతలకి అందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ కర్ణాకటాక్షాలు ఎల్లవేళ ఉండాలని ప్రార్థన చేస్తూ నవదుర్గా సేవా సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కదానికి దాతలు కార్యకర్తలు భక్తులు అందరూ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం కొనసాగాలన్నా ముఖ్యంగా మొట్టమొదట ఇవ్వడానికి దాతలు కావాలి, చేయడానికి కార్యకర్తలు కావాలి, ఆ కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేయడానికి భక్తులు కావాలి. కనుక ఈ మూడు మనలోపల భక్తులు మనవాళ్ళే ఉన్నారు, ఆ దాతలు మనవాళ్ళే ఉన్నారు, కార్యకర్తలు మనవాళ్ళే ఉన్నారు, అంతా మనవాళ్ళే ఉన్నారు. కనుక అంగరంగ వైభవంగా మరి కార్యక్రమము కొనసాగించాలని తోడ్పడుతున్న భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు. అలాగే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మవారి పరిపూర్ణ కర్ణాకటాక్షాలు ఉండాలని, వారి సేవలు అమ్మవారికి ఎదిరి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా వారి సేవలు కొనసాగాలని, వారి కుటుంబాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని మేము అమ్మవారి నవదుర్గా సేవా సంస్థ తరపున ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే దిగుల విశేషందరికీ పెట్టడం పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. నవరాత్రుల్లో కూడా ఎక్కువగా తాకిడి ఉంది. ఈ సంవత్సరం ఇక్కడ గుట్ట దగ్గర ఇంకా మరింత తాకిడి ఎక్కువగా ఉంది. ఇంత అభిమానంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆదరిస్తున్నటువంటి భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు వందనాలు. ఈ ఆదరాభిమానాలు అందరూ ఇలాగే కొనసాగాలని ప్రార్థన చేస్తూ తిగుల విష్ణువశర్మ గారిని మహాగణపతయే నమః, మహాసరస్వతయే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. అద్భుతమైనటువంటి ఒక శారదీయ నవరాత్రి ఉత్సవాల పరంపరను కొనసాగిస్తూ అమ్మవారి యొక్క ప్రసాదంగా అమ్మవారి ఒడిలో పోసినటువంటి ఒక బియ్యం మన ఇంట్లో ఒక గృహప్రవేశమో ఒక పెళ్ళో జరిగితే అటు తల్లిగారి వైపు కావచ్చు ఇటు అత్తగారి వైపు కావచ్చు ఓడి బియ్యం పోస్తే బంధువులందరినీ పిలుచుకొని ఆ ఓడి బియ్యాన్ని తలాయింత ప్రసాదంగా తింటాం. అట్లా సాక్షాత్తు ముగ్గురమ్మల మూల పుటం అయినటువంటి ఒక తల్లి యొక్క ఒడిలో భక్తులందరూ సమర్పించిన వాళ్ళంతా కూడా తన బిడ్డలే కనుక ఆ ఒడిలో పోసినటువంటి ఒక బియ్యాన్ని ప్రసాదంగా అందరం కలిసి తినాలనేటువంటి ఒక సద్భావన చేత దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను ఆ సర్వమంగళాదేవి స్వరూపంలో ఉండేటువంటి ఒక తల్లి ఏ కాలం వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎవరి ఇంట్లోనైనా తిండికి కానీ బట్టకు కానీ ఎటువంటి లోపము లేకుండా ఆమె యొక్క ఆదరణ చల్లని చూపులు అందరిపైన ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పము చేత అందరికీ గురువులైనటువంటి ఒక బ్రహ్మశ్రీ శివాంశ సంభూతులైన వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక ఆశీస్సులతో సేవా సమితి ఇంతింతై వటుడింతై తానింతై అని చిన్న చిన్నగా ప్రారంభమైన ఈ ఉత్సవం ఈనాడు ఈ భక్తుల కోలాహలం చూస్తే అమ్మవారి యొక్క కరుణ ప్రసారం ఎంతవైపు వెళుతుందో అందరికీ తెలుస్తుంది. కనుక వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం చేత ఆ ఇళ్లలో ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు విద్యాలక్ష్మి లేని ఇల్లు విద్యాలక్ష్మిగా, కళ్యాణం లేని ఇల్లు కళ్యాణ లక్ష్మిగా, రాజ్యం లేని ఇల్లు రాజ్యలక్ష్మిగా, ధనం లేని ఇల్లు ధనలక్ష్మిగా,
అందరినీ ఆదరించాలని అట్లాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అభిమానము చేత ఓపికను వహించి ఆలస్యమైనా సరే అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అందరూ తీసుకోవాలని వచ్చిన వారికి చూసిన వారికి చూపించిన వారికి ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని మనసారా కోరుతూ జై భవానీ।